पालमूर यूनिवर्सिटी समस्या को निलय का मारीद आरोप विद्यार्थुप आंदोलन को दिगार यूनिवर्सिटी ते तिड़ी दगर अन्नी समस्या उन्यार तम समस्या एन सारू यूनिवर्सिटी अधिकार विनवचना पट्टी धर्ना चशार यूनिवर्सिटी लाइब्रेरी चुवकने पुस्तक लेकिन तो इंटरनेट सदपायदी स्पोर्ट्स मिनिस्टर प्रातिध्यम वह जिला पालमूर यूनिवर्सिटी प्ले ग्रउंड लेदी विद्यार्थु मंपड़ा इक इधे अंशा संबंधी डीटेल मणिकंठ अ महबूब नगर जिला केन्द्र में उन्वे पालमूर यूनिवर्सिटी अनेक समस्या तीसवेको अट मेस्वच्छ इट यूनिवर्सिटी हास्टल कावचु चाला समस्या पे उन्नी अधिकार दृष्टि की तस्कूर इंतरूक समस्या परकर कावटू पालमूर यूनिवर्सिटी चंदन विद्यार्थुंत पालमूर यूनिवर्सिटी गेट मुझे उदय ना इकड़को निरसन चलती पैस्थिफी असल प्रधानमंत्री इकड़ एट समस्या विषयानी वारी मोटे प्रयत्न चपंडी ब्रदर अना पालमूर यूनिवर्सिटी मौलिक वसत वीधि दीपाल मोदी पड़ते इप्ड वरकू लाइब्रेरी विषय में कावचु मेस विषय में कावचु गर्ल्स हॉस्टल विषय में कावचु ग्राउंड विषय में कावचु प्रति ओक्क विषय में इक अन्यायम जरूरतना विद्यार्थुम अधिकार एनो सारे विनती पत्रिक अंदेसपी एट మార్పు లేదు కాబట్టి మేము ధర్నాకు చేపట్టాము ఈ అధికారులు స్పష్టమైన మాకు ఆదేశాలు ఇచ్చి మేము ఈ పనిని చేస్తామని మాకు హామీ ఇచ్చేంత వరకు రాతపూర్వకంగా విసిసార్ గారు వచ్చి మాకు మా డిమాండ్లను నెరవేర్స్తామని హామీ ఇచ్చే వరకు మేము లేచేది లేదు అదే విధంగా గ్రౌండ్ విషయానికి వస్తే బాయ్స్కు గర్ల్స్కు ఇప్పటివరకు గ్రౌండ్ లేదు స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ పాలమూరు యూనివర్సిటీలో యూనివర్సిటీకి స్పోర్ట్స్ గ్రౌండ్ లేకపోవడం ఎంతో సిగ్గుచాటుగా చెప్తున్నాము ఈ లైబ్రరీకి విషయానికి వస్తే 25 కంప్యూటర్లు ఉంటే కేవలం 4 కంప్యూటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి సాంకేతిక పరిజ్ఞానానికి వస్తే వైఫై లేవు సిసి కెమెరాలు లేవు కావున ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ధర్నా నుంచి పక్కకు జరిగేదే లేదని చెప్తున్నాము మీరు చెప్పండి బ్రదర్ ఎన్ని రోజుల నుంచి మీకు ఈ సమస్యలు ఉన్నాయి గతంలో మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువేరా వారు ఏం చెప్తున్నారు అన్నా కరోనా కంటే ముందు పాలమూరు యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి గతంలో అనేక సార్లు యూనివర్సిటీ అధికారులకు మేము విన్నపించాం యూనివర్సిటీ అధికారులకు విన్నపించినప్పటికీ కూడా సమస్యల పరిష్కారం కాలేదు ఈ సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము చాలా సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం వల్ల మేము ఈ రోజు రోడ్ మీదకి రావడం జరిగింది ఖచ్చితంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే ఇక నుంచి కదిలేది లేదు అంతవరకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా ఆ విద్యకు దూరం కనుక సాంకేతిక విద్యను శాస్త్రీయమైనటువంటి విద్యను అందుకోవాలంటే విద్యార్థులకు ఖచ్చితంగా వైఫై సౌకర్యం అందుబాటులో ఉంచాలి వైఫై తో పాటు సిసి కెమెరాలను మౌలిక వసతులైనటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని పరిష్కరించకపోతే తీవ్ర రూపంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను మీరు చెప్పండి ఏమేం సమస్యలు ఉన్నాయి మీరు ప్రెజెంట్ ఏం డిమాండ్ చేస్తు ఈ రోజు ధర్నా చేస్తు అన్న సమస్య లేనిదేంది అన్న పాలమూరు యూనివర్సిటీలా లేనిది ఏదైనా చెప్పండి విద్యారంగం చూసుకుంటావా లైబ్రరీ చూసుకుంటావా హాస్టల్ చూసుకుంటావా టీచింగ్ 45 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయండి మేము పీజీ అయిపోయింది ఏం చేస్తాం 45 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మేము పిహెచ్డీ ఎట్లా చేస్తాం రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే పిహెచ్డీ వస్తుంది గవర్నమెంట్కు సోయి లేదు ఇడున్న అధికారులకు సోయి లేదు ఒక సీసీ కెమెరా పనిచేయదు లైబ్రరీ కొత్త ఒక కంప్యూటర్ పనిచేయదు ఒక అకాడమీ బుక్ ఉండదు అన్ని సమస్యలే మన్నుమోతు మీద వాన కురిసినట్టే ఉంది వీళ్ళకి ఉద్యోగ నామ సంవత్సరం అన్నారు ఉద్యోగాలకు చదవాలంటే నీకు ఫస్ట్ ఈ లైబ్రరీ ఉండాలి ఈ లైబ్రరీ కోసం కంప్యూటర్లు పనిచేయవు హాస్టల్కి వస్తామా హాస్టల్కి వస్తే అదేంది వైఫై రాదు ఇంకా ఇంకా నువ్వు చదువుకునేది ఏడా అకాడమిక్ సెక్షన్ కోదమ్మా బుక్కులు ఉండవు నీకు చదివేది ఎట్లా నువ్వు సాగుపట్టేది ఎట్లా ముందరికి వచ్చేది ఎట్లా చెప్పండి ఈ ఇంకొకటి మా వీసీ గారు అంటారు ఒకరోజు సబితా ఇంద్ర రెడ్డితో మాట్లాడినప్పుడు వర్చువల్ మీటింగ్లో సారే చెప్పింది డైరెక్ట్ మేము ఈడ ఒక పీటీని కేటాయించినాం శారీరక ఫిజికల్ ట్రైనర్ని పెట్టినాం పోలీస్ అభ్యర్థులకి ట్రైనింగ్ ఇప్పిస్తామని నేనే మాట్లాడినా విద్యాశాఖ మంత్రితో నేనే మాట్లాడినా ఆ రోజు చెప్పాడు స్పష్టంగా 2 నెలలు అయితే 27 ఎస్ఐ ఎగ్జామ్ ఉంది 1 ఆగస్టులో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది ఇప్పటి వరకు ఫిజికల్ ట్రైనర్ దిక్కు లేడు పీటీ దిక్కు లేడు మరి ఎట్లా కొలుస్తావు ఎట్లా పెడతావు ఈ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుంది ఎగ్జామ్ రాసినాక పిలిపిస్తావా పరిస్థితి ఏంది అప్పుడు చేస్తే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి దానికోసమే లెటర్లు ఇచ్చినాం సిగ్నేచర్లు పెట్టిరు చెత్తపుట్ల పట్టేసిరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా కూర్చోవాలని డిసైడ్ చేసుకున్నాం
రైట్, అది పరిస్థితి. మొత్తం పాలమూరు యూనివర్సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. సమస్యల వలయంలోనే పాలమూరు యూనివర్సిటీ ఉంది. అటు లైబ్రరీ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ ఆడదామంటే అటు గ్రౌండ్ విషయంలో కావచ్చు, చదువుకుందామంటే కూడా ప్రతి విషయంలో కూడా సమస్యలే ఉన్నాయి. కాబట్టి మా సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ధర్నాకు దిగాము. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, స్పందించి మా సమస్యలను అయితే పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున అయితే ఉద్యమాన్ని చేపడతామంటూ కూడా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.